అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు రంజాన్ మాసంలో చేసుకునే గంజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్గా 1 కేజీ ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత టొమాటోస్ అండి, టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 1 కేజీ టొమాటోలు అండి. ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకొని అందులో 200 ml ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఈరోజు మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఫస్ట్గా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అండి, 5 to 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టొమాటోస్ అండి, టొమాటోస్ అన్నీ వేసేసుకోవాలి. కేజీ టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, కేజీ టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకుంటేనే అండి గంజిలో టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసవికాలంలో గంజి చాలా మంచిదండి. అందులో నేను ఇప్పుడు చేసుకుంటున్నది బియ్యపు గంజి. బియ్యపు గంజి చాలా మంచిదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము, తగినంత వేసుకోవాలి ఉప్పు. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందామండి. పుదీనా కొత్తిమీర కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేదు అంటే కనుక కిందంతా మాడిపోతుంది. ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నానండి. 1.5 కేజీ బియ్యానికి 20 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను గంజి కదండి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అందుకే 20 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కనుక తక్కువ బియ్యం వేసుకుంటున్నట్లయితే దానికి తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోనట్లయితే కనుక కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ బాగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత బియ్యం అండి. బియ్యంని నేను సన్నగా నూకలాగా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఆ నూకనంతా వేసుకుంటున్నాను నేను వాటర్లోకి. ఇక్కడ బియ్యాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కలపకపోతే కనుక మనము మొత్తం వేసిందంతా అలాగే ముద్దలా అయిపోతుంది, జస్ట్ లైక్ ఉప్మా టైప్లో అండి. మనం కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి మిక్స్ అయ్యేంత వరకు. లేదు అనుకంటే మళ్ళీ ముద్దలు ముద్దలుగా అయిపోయిందంటే మనం ఎంత ప్రాసెస్ చేసింది వేస్ట్ అయిపోతుంది. బాగా మనం బియ్యం వేస్తున్నంతసేపు మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం మూత పెట్టి క్లోజ్ చేసుకోకుండా మనం పొంగొచ్చిన ప్రతిసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ గంజి రెడీ అయిపోతుంది అన్న టైంలో మనం 1/2 కిలో సగ్గుబియ్యం, 1/2 కిలో పెసరపప్పుని ముందుగానే ఉడకపెట్టుకోవాలండి. ఆ ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని వచ్చి మనం గంజిలో కలుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోతుంది అన్న టైంలోనే మనం దాన్ని వేసుకోవాలండి, వేసి కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ కనుక అట్లనే ఉడకపెట్టుకున్నామనుకో మన గంజి రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో గంజిని. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.